Krishna. Welcome to WMB Pictures. Hello, Naru. How are you? Banana. World Movie Brothers. Hello, Naru. Chinda idi. Ah, kattaganna. Mande manintlo channel. Okay. Hello, Naru. Banana. How are you, Naru? Pakistan ki movie ki script ready jastna. Ano? Intamundi ro cinema jaisar kada. ఒకటి రెండు చేశారు నాకు కరెక్ట్గా తెలియదు. ఒకటో రెండు సినిమాలు చేశారు. మీరు ప్రొడ్యూసర్ చేశారా డైరెక్షన్ చేశారా? ఇంతకుముందు ప్రొడ్యూస్ చేశాను. బేసిక్గా చిన్న నిర్మాత అవ్వటం వల్ల థియేటర్లు దొరక్క ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే చిన్న నిర్మాత అంటే మీరు 50 లక్షలు 30 లక్షలు చేశారా ఏంటి? 1,17,00,000 చిన్న నిర్మాత కాదన్నా. ఏమో నేనైతే చిన్న నిర్మాతనే, డైరెక్టర్. అందుకే నాకు సినిమా థియేటర్లు దొరకలేదు. కాదన్నా, 1.5 కోటి సినిమా అంటే ఇప్పుడున్న సినిమాల్లో ఏ లెక్కన వేసుకున్నా కానీ అది పెద్ద సినిమా కింద లెక్కే. 2015లో తీసాను అది. 2015లో తీశారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేయలేదా సినిమా? 4x4 అని స్క్రిప్ట్ రెడీ చేశాను. మొన్న ఓపెనింగ్ చేశాము, మళ్ళీ స్క్రిప్ట్ కరెక్షన్స్ వచ్చి మళ్ళీ. అంటే ఇప్పుడు 4x4 అనే సినిమా ఆల్రెడీ పూజా కార్యక్రమాలు అయిపోయినాయా? ఎవరన్నా హీరో? కొత్త వాళ్ళు, నలుగురు కొత్త వాళ్ళు. నలుగురు కుర్రోళ్ళు కదా. ఎవరు రైటర్? ఎవరున్నా? నేనే రైటర్ని, నేనే డైరెక్షన్, నేనే ప్రొడ్యూసర్ని. మీరే రైటరు, మీరే ప్రొడ్యూసరు, మీరే డైరెక్టరు. అవును. మిగతా శాఖలు ఎవరికన్నా ఇస్తున్నారా అండి మీరేనా? అలా ఏం లేదు. నిహాల్ మ్యూజిక్ డైరెక్షన్, మణిశర్మ గారి సంగీత దర్శకత్వ పర్యవేక్షణలో, కోలా నాగేశ్వరరావు గారు, కోలా భాస్కర్రావు గారు ఎడిటరు, చిన్నాని అని మన వర్మ గారి అనుక్షణం చేశాడు కెమెరామెన్. కొంచెం మంచి టెక్నీషియన్స్ తోటే వెళ్తున్నా. సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అసలు ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ ఇది? మదర్ వచ్చి విజయవాడ, డాడీ వచ్చి నల్గొండ. నేను పుట్టి పెరిగిందంతా హిమాయత్ నగరే. లక్డీ కప్పులు ఖైరతాబాద్లో పెరిగాను. సో నాకు రెండు యాసలు స్పష్టంగా వచ్చు, రెండు యాసలు మాట్లాడతాను. రెండు తెలుగు రాష్ట్రాలు మనయ్యా కానీ అసలు ఎక్కడ మీరు చదువుకుంది? ఎక్కడ ఏం చదువుకున్నారు? నేను నవోదయ రెసిడెన్షియల్లో చదువుకున్నాను, ఇంటర్ చేయలేదు, బిఏ చదివాను నేను. అంటే నాకు తెలిసింది ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఆర్టిస్ట్ అవుదామని కొన్నాళ్ళు మీరు ఏదో ఆఫీసు చుట్టూ తిరిగినట్టుగా నా దగ్గర. నేను నా జీవితంలో ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. నేను థియేటర్ ఆర్ట్స్లో డిప్లొమా చేశాను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అక్కడి నుంచి రావటం నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఎక్కడ పెట్టారు? కేకే టవర్స్లో. అవునా? కొన్ని రోజులు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నడిపించాను. అది జరుగుతున్న ఇప్పుడే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి, మైగ్రేన్ ప్రాబ్లం వచ్చి అలా డ్రాప్ అవ్వటం జరిగింది. ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్ చేయబోతున్నారు, ఎవరికైనా నేర్చుకున్నారా ఎట్లా? చదువుకున్నాను దాని గురించి క్షుణ్ణంగా. ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో చేయలేదు ఇప్పటి వరకు, చేద్దామని ఆలోచన కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ టీవీ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్? కాదండి, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్కి అధ్యక్షుడిని. అధ్యక్షుడు అంటే అది మీరు జనం చేత ఎన్నుకోబడ్డ అధ్యక్షులు మీరు? అవునండి. మరి పాతాన రామకృష్ణ గౌడ్ గారికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంటుంది, అక్కడ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం టీవీ ఫిలిం అధ్యక్షురాలని సీనియర్ ఆర్టిస్ట్ కవిత గారు అక్కడ ఒక పోస్టులో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మొన్న పాతాన రామకృష్ణ గౌడ్ గారు ఫిలిం ఛాంబర్ దగ్గర జిఎస్టీ గురించి ఏదో ధర్నా చేశారు. 1 అవర్ ధర్నా అంటారు దాన్ని, 1 డే ధర్నా అని 1 అవర్ ధర్నా చేశారు. ఆ ధర్నా దగ్గర మీరు కూడా ఉన్నారు? నేను కూడా ఉన్నానండి. మరి ఒక రాష్ట్రానికి ఒక తెలంగాణ టీవీ సినిమా ఇండస్ట్రీకి రెండు పదవులు ఉండవు కదా. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ట్రేడ్ యూనియన్ ద్వారా ఏర్పడిన యూనియన్ అండి, కార్మిక శాఖ ద్వారా. దీనికి లేబర్ కమిషనర్ గారు ఉంటారు. మా యూనియన్ ఎలక్షన్లు జరగాలంటే ఎన్నికల అధికారులు ఉంటారు, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది మా సభ్యులతో పాటు నామినేషన్లు ఉంటాయి, దాని గడువు తేదీ ఉంటుంది, పోలింగ్ తేదీ ఉంటుంది, విత్డ్రాయల్స్ ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఎలక్షన్లో నెగ్గిన వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఇలా నాలుగోడల మధ్యలో చేసేసుకొని చెయ్యెత్తి వాళ్ళు ప్రెసిడెంట్ అంటే అది జరగదు. అసోసియేషన్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు,
నామినేటెడ్కి ఎలక్టెడ్కి చాలా తేడా ఉంటుంది, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అసోసియేషన్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు అంటే, ఒకటి 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకుముందు ఫిల్మ్ శాంబర్లోకి వెళ్ళి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుర్రాడు కార్డు తెచ్చుకోవాలంటే 2-3 సినిమాలు చేయాలి. సినిమాలు చేసిన తర్వాత ఆ సినిమా సెన్సార్ అవ్వాలి, ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ సీడీ తీసుకొచ్చి ఆఫీస్లో ఇస్తే ఆ కుర్రాడు పేరు ఉందా లేదా అని టైటిల్స్ చూసిన తర్వాత ఆ కుర్రాడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సంతకం తీసుకొస్తే ఆ కుర్రాడు అప్లికేషన్ పరిశీలించిన తర్వాత 2-3 నెలలు టైం పట్టింది అబ్బాయికి అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు ఇవ్వడం కోసం. ఇప్పుడు నువ్వేమైనా చేయి, నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు అసిస్టెంట్ డైరెక్టరా 5,000, నువ్వు డైరెక్టర్ కాట 10,000 అని చెప్పి మెట్రో యూనిట్ ఏదో ఉంది గణపతి ఆపోజిట్, అక్కడ చారి గారు అని ఒక ఆయన, ఆయన ఒక ఆఫీస్ తెరిచారు అక్కడ. ఇక్కడ పాతాన రామకృష్ణ గౌడ్ గారేమో పొట్టేదారు కార్డులే ఇచ్చేసేస్తున్నారు. నేను సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సూటికి ఒకటి అడగదలుచుకున్నానండి. ఇప్పుడు మాదే ఉంది యూనియన్, పలానా వాళ్ళని గుర్తించామని ఎవరు చెప్పట్ల. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఎవరు గుర్తించారండి? ఇప్పుడు ఇప్పుడున్న సోకాల్డ్, ఇప్పుడు మీరు చెప్తున్న చారి గారి ఫెడరేషన్ని పలానా వాళ్ళు గుర్తించారని ఎక్కడైనా గుర్తింపు ఉందా? ఎవరికి వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, ఎవరికాళ్ళే అసలు ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే, ఇప్పుడు మొన్న ఒక చిన్న విషయం, సినిమా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు డ్రగ్స్ కేసు గురించి. గవర్నమెంట్ మొత్తం సినిమా వాళ్ళని ఏడిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడేశారు చాలామంది, అట్లా మాట్లాడేశారు. గవర్నమెంట్ ఏం చెబుతుంది, సినిమా వాళ్ళు మేము ఏడిపిస్తలేదు, అనుమానం ఉన్న వాళ్ళని పిలిపించి మాట్లాడి పంపిస్తున్నాం. సార్ మీరు ఒక పోలీస్ అధికారి అండి, మీరు ఒక పోలీస్ అధికారి, మీకు సిట్ అప్పగా చెప్పారు మా సినిమా వాళ్ళ గురించి మీకు అనుమానాలు ఉన్నాయి, మీరు గోప్యంగా చేసి వాళ్ళు నిందితుడిని చేసి మీరు బయటకు చెప్తారా, లేకపోతే ఫస్ట్ మీకు అనుమానాలు ఉన్నప్పుడే మీరు బయటకి మీడియాకి చెప్పేస్తారా? అలా అలా చెప్పే రైట్స్ మీకున్నాయా? ఇప్పుడు అది ఆఫీసరే చెప్పాడు అనడానికి లేదు, అన్ని మీడియా ఛానళ్ళ ముందు ఆయన సిట్ ఆఫీసర్ చెప్పడం జరిగింది కదండి. నాకు పలానా వాళ్ళ మీద మీకు నోటీసులు జారీ చేస్తున్నాం, నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ప్రూవ్ అయ్యి వాళ్ళు నిందితుడు అయిన తర్వాత కదా మీరు చెప్పాలి. ప్లస్ ఒక సెలబ్రిటీని 12 గంటలు ఇంట్రాగేషన్ అని చెప్పి అక్కడ కూడా మీడియాలని కెమెరాలని చేయడం తప్పు కదండి. వాళ్ళ 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 ఫ్యామిలీ డిస్టర్బ్ అవుదండి, ఒకవేళ వాళ్ళ వైఫ్లో వాళ్ళ పిల్లలు ఎవరైనా సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటే అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అండి? అంటే మాకు అనుమానం ఉందని పిలిపిస్తామని చెబుతున్నారు కదా, అనుమానం ఉన్నప్పుడే మీరు బయటకి వ్యక్తపరచకూడదు కదా. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక స్వాతంత్రం. అవును, వీళ్ళు బయటకు రాగానే ఆటోమేటిక్గా ప్రెస్ వాళ్ళు తెలిసిపోయింది కదా. ఎలా ఎలా తెలుస్తుంది, ఈయన చెప్పే వరకు తెలియదే, ఈయన ఈయన ఈ సిట్ ఆఫీసర్ చెప్పే వరకు తెలియదు కదా. ఈ ప్రాసెస్ 3 నెలలు బట్టి జరుగుతుందంట కదా. అవును ప్రాసెస్ జరుగుతుంది, పట్టుకోండి, కెల్విన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు, అతని ద్వారా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి మీ మిగతా వాళ్ళని అందరినీ పట్టుకోండి, పట్టుకోకుండా అనుమానం ఉన్న వాళ్ళనే ఇంట్రాగేట్ చేయడం తప్పు కదా. అతను ఇప్పుడు పోలీసులు పట్టుకున్న అతను సెల్లో ఇలా నెంబర్లు ఉన్నాయి. స్ట్రైట్గా మాట చెప్పనండి శ్రీను గారు, డ్రగ్ తీసుకోవటం నేరం కాదు, డ్రగ్ తీసుకోవటం నేరం కాదు, డ్రగ్ అమ్మటం నేరం. డ్రగ్ తీసుకున్న వాడిని మహా అయితే రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు. ఆ రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడం కోసం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. మీకు అతను డ్రగ్ తీసుకుంటున్నట్టు సమాచారం ఉందిగా, సినిమా సెలబ్రిటీ ఎవడో అమ్మడండి. ప్రాక్టికల్గా మాట్లాడితే ఎవరు సినిమా సెలబ్రిటీ ఎవరు అమ్మరు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు తీసుకుంటున్నారు అనుకుందాం ఫర్ సపోజ్, నేను అనట్లేదు ఎవరు తీసుకుంటున్నారని, నేను ఒప్పుకోను కూడా, అది తీసుకుంటున్నారు రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించండి, దానికి ఎందుకు ఇన్ని గంటల ఇంట్రాగేషన్లు? అంటే ఆల్రెడీ మరి కొంతమంది బ్లడ్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? బ్లడ్ కాదండి, అసలు నేను ఏమంటున్నాను, వాళ్ళు తీసుకున్నారని మీకు అనుమానం వస్తే రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించండి, మార్చండి సొసైటీని, మార్చండి మీరు శాంతి భద్రతలు. తీసుకున్నారని తెలియాలంటే బ్లడ్ ఇస్తేనే కదా, అది బ్లడ్ చెక్ చేస్తేనే కదా తెలిసేది. అసలు మీరు అనుమానంగా ఉన్నప్పుడు ఒక ఒక మీ దగ్గర చట్టరీత్యా తీసుకోవాలని ఎక్కడ రూల్ లేదండి, ఇవ్వాలని కూడా రూల్ లేదు, బలవంతంగా చేస్తున్నారు మీరు. అసలు ఇంతకి సినిమా వాళ్ళు ఉన్నారా, ఉన్నట్టు సినిమా వాళ్ళు ఎందుకు ఉంటారండి, ఎందుకు ఉండాలి అంటే మిగతా వాళ్ళు అందరూ జెన్యున్ పర్సన్స్ ఓన్లీ. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఏరి రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అంటున్నారు. ఎవరు స్కూల్స్ పేర్లు చెప్పారు ఏరి, ఇప్పటి వరకు దాన్ని బయట పెట్టలేదే, అంటే వాళ్ళు జెన్యున్ అనా,
వాళ్ళ ద్వారా ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళని ఏమి వెనకేసుకు రావట్లా. ఆల్రెడీ సాఫ్ట్వేర్ పిల్లల్ని పిలిచింది, వాళ్ళని వాళ్ళకి ఆల్రెడీ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. సేమ్ ఇలాగే కూడా వాళ్ళ హస్బెండ్లని వాళ్ళ వైఫ్లని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయచ్చు కదా, దానికి ఎందుకు ఇంట్రాగేషన్? సాఫ్ట్వేర్ పిల్లలది వేరు, సినిమా వాళ్ళు అంటే వాళ్ళు ఏంటండి వేరు, ఏంటండి వేరు, వేరేంటి జనాలకిను సినిమా వాళ్ళకి ఏంటి వేరు? సినిమా వాళ్ళు అనేది ఒక సెలబ్రిటీస్, సెలబ్రిటీ అనేవాళ్ళు చాలా చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు, వాళ్ళని నిందించకూడదు అని తెలియదండి. ఇప్పుడు సినిమా వాళ్ళతోటి పోలీసు చుక్కలు వేయించడం చెబుతారు, ఎందుకు చెబుతారు? అది సినిమా వాళ్ళు చెబితే జనాల్లోకి వెళ్ళి కదా ఉద్దేశంతో కదా, ఒక్కరు లేక ఇద్దరని చెప్పించేవాళ్ళు కదా, ఎందుకు చెప్పి ఆ తర్వాత డ్రగ్స్ వాక్ అని చేపించారు కదా, ఈ ఇంట్రాగేషన్లు అన్ని ఆపి ఫస్ట్ డ్రగ్ వాక్ చేపిస్తే అయిపోయేదిగా. చేపించిన ఎవరు రాలేదుగా సినిమా వాళ్ళు, ఎందుకు వస్తారండి మా మీద నిందలేస్తే? ఇప్పుడు ఇంతకు ఉన్నట్టా లేనట్టా? లేదండి, కన్ఫామ్ కన్ఫామ్. మరి లేనప్పుడు వీళ్ళు ఎందుకు భయపడతాం, బ్లడ్ ఇవ్వాలి కదా. పూరి జగన్నాథ్ గారి గురించి చెప్తాను, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి, బాగా బాగా ఇష్టమైన వ్యక్తి. ఆయన బుడ్డా హోగా తెరా బాప్ నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాలి, ఆ రోజు నేను కలవటం జరిగింది. వర్మ గారు, జగనన్నయ్య నేను కలుసుకున్నాం. కలుసుకుంటే ఏం చేస్తున్నావు అప్పు అంటే, అన్న ఇట్లా కొంచెం డిప్రెషన్లో ఉన్నా అంటే, తను మాట అన్నారు నా లైఫ్ టైం మర్చిపోలేని విషయం, నథింగ్ ఈజ్ పర్మనెంట్ శివ, ఏది పర్మనెంట్గా ఉండదు, నేను సేమ్ నీలాగే డిప్రెషన్లో ఉన్నాను, చూసావా రేపు మార్నింగ్ డైరెక్షన్ చేస్తున్నాను. అంటే జనరల్గా డ్రగ్ రిలేటెడ్ అయితే ఆయన అంత మనోధైర్యంగా ఉండేవాళ్ళు కాదు. ఆయన 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 ఫెయిల్యూర్స్, ఆయన సక్సెస్లు ఆయనకి చాలా లైట్. ఆయన ద్వారా నేను స్ఫూర్తి పొందింది ఈరోజు చెప్తున్నాను. ఆయన ఏ రోజు కూడా ఫైనాన్షియల్గానో ఇట్లానో ఉంటే డ్రగ్కి అడిక్ట్ అయ్యారు లేదా అట్లా అయ్యారు అనేది అబద్ధం అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు కవిత గారిది యూనియన్, మీ యూనియన్లు, ఈ రెండు యూనియన్లు, మాది యూనియన్ వాళ్ళది అసోసియేషన్ అని చెప్తున్నాను. అసోసియేషన్ అంటే ఏడుగురు సభ్యులు కలిసి ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అసోసియేషన్లు పెట్టేసుకోవచ్చు, అసోసియేషన్కి ఏమి అడ్డులు ఉండవు. వాళ్ళు కూడా కార్డులో అవన్నీ ఇష్యూ చేయొచ్చు, వాళ్ళ వాళ్ళ దాని మీద ఏమైనా తప్పులు జరిగితే చట్టరీత్యా తీసుకోవడానికి ఉన్నాయి. మాది మాది చేస్తే యూనియనే రద్దు అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఇళ్ళ స్థలాలు వస్తాయి, ఇళ్ళ స్థలాలు వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అనే ఒక నినాదం ఒకటి పెట్టారు ప్రతి యూనియన్, ఒక యూనియన్ అని కాదు, ఈవెన్ టీవీ సీరియల్ డైరెక్షన్ యూనియన్ కానీ, టీవీ సీరియల్ రచయితల సంఘం కానీ, టీవీ సీరియల్ ప్రొడ్యూసర్లు కానీ, టీవీ సీరియల్ చేసే మేకప్ మ్యాన్లు కానీ, లైట్ బాల్ది కానీ, ప్రతి ఒక్కళ్ళు ఒక ఈనియన్, కాస్ట్యూమ్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ఒక ఈనియన్ పెట్టేసి దీంట్లో చేరితే మేము ఇల్లు ఇప్పిస్తాం, మేము ఇల్లు ఇప్పిస్తాం అంటున్నారు. చేరితే ఇప్పిస్తాం కదండి, జెన్యున్గా ఆయన ఆర్టిస్ట్, జెన్యున్గా రచయిత, జెన్యున్గా డైరెక్టర్ అయ్యి అది యూనియన్ అయ్యి ఉంటే, అది సంఘంగా స్థాపించబడి దాని గుర్తింపు గవర్నమెంట్ ద్వారా ఉంటే, ముఖ్యమంత్రి గారి ద్వారా దానికి ఇళ్ల పట్టాలకి అడగటానికి ఒక ఇది ఉంటుంది. అంతేగాని ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఒక నలుగురు సభ్యుల్ని చేసుకొని అది ఉంటుందో లేదో తెలియదు, రేపు వెళ్ళిపోతుందో తెలియదు అనుకుని ఇల్లు ఇప్పిస్తాం అనుకునేది అబద్ధం. పదాన రామకృష్ణ గారు ఏమంటున్నారంటే, ఆల్రెడీ చిత్రపూర్ కాలనీ పక్కన 9 ఎకరాలు ఖాళీగా ఉంది, 9 ఎకరాల్లో 50% ఓన్లీ తెలంగాణ కళాకారులకే ఇవ్వాలి అని ఆయన మొన్న ఆయన నా ఉద్దేశంలో కళాకారులకి తెలంగాణ ఆంధ్ర అని భేదాలు ఏముండవండి. కళకి నేనైతే ఒప్పుకోను, కళకి మీరు చెప్పింది చాలామంది చెబుతున్నారు, ఇది ఓకే 100%. కానీ ఆయన అన్న మాట ఏంటంటే 50% ఈసారి తెలంగాణ కళాకారులు, మిగతా ఛాంబర్లకు కానీ, మిగతా యూనియన్లకు కానీ, మిగతా సంఘాలకు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీద ఒక యూనియన్, అది జనాలతో ఎన్నుకోబడిన యూనియన్ అయితే, అది లేబర్ కమిషనర్ గారి దృష్టిలో ఉంటే మీరు దేనికైనా ఎలిజిబుల్. మీరు 4 గోడల మధ్యలో మీరే చేతులు ఎత్తేసుకొని మీరే డిసైడ్ చేసేసుకొని మీదే ఛాంబర్ అనుకుంటే అది నేను కరెక్ట్ అని అనుకోను. నేను సూటిగా ఇప్పుడున్న ఛాంబర్లే కావచ్చు, ఫెడరేషన్లే కావచ్చు, అసోసియేషన్లే కావచ్చు, వీళ్ళందరికీ సూటిగా అడిగేది ఏంటంటే, మీరు జనాల్లోకి రండి, బహిరంగ ఎలక్షన్లకు రండి, బహిరంగంగా పోటీ చేయండి, బహిరంగంగా జనాలతో ఎన్నుకోబడండి, అప్పుడు మీ యూనియన్ని గుర్తింపబడేలా చేయండి గవర్నమెంట్లో, అప్పుడు దానికి మీరు అన్నట్టు ఇళ్ళు పట్టాలు ఎందుకు రావు నేను కూడా చూస్తాను. ఇప్పుడు మీరు రాకముందు మీ యూనియన్ సభ్యులు ఎంతమంది? 318 మంది అండి. ప్రజెంట్ ఎంతమంది? మా దాంట్లో 36,000 రూపాయల రుసుముతో 318 మందితో నాకు యూనియన్ అప్పచెప్పారు. నవంబర్ 20వ తారీఖు నేను ఎలక్ట్ కావటం జరిగింది, జనరల్గా ఎలక్షన్ జరిగాయి, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది,
నేను నార్మల్గానే అప్లై చేయటం జరిగింది. క్లీన్ స్వీప్ చేసాము. నాకు అవుట్ ఆఫ్ 318 313 నాకే పోలయ్యాయి. ఈ ఎలక్షన్ల చరిత్రలో మేబీ క్లీన్ స్వీప్ చేయటం నేనేనేమో ఈ సినిమా సంఘాలలో. అట్ ద సేమ్ టైం ఫెబ్ 20th కల్లా 690 మెంబర్స్ జాయిన్ చేశాము. ఒకటే రోజులో 94 మంది 2.5 గంటల్లో జాయిన్ అవటం. ఇప్పటి వరకు ఎన్ని యూనియన్లు ఉన్నాయో అన్ని యూనియన్లో కూడా ఒక చరిత్ర అదొకటి. అప్పుడు మీరు దాంట్లో చేరినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది కార్డు వాల్యూ? 2 నెలల క్రితం 10,000 రూపీస్ చేయటం జరిగింది. ఆ 10,000 రూపీస్ చేయడానికి కూడా నేను మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నానంటే హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. హౌసింగ్ సొసైటీ కోసం గవర్నమెంట్ దగ్గర రేపు ల్యాండ్ కనుక అడిగితే గవర్నమెంట్ కొంత రుసుము చెల్లించవలసిందిగా అడుగుతుంది మనల్ని. అడిగినప్పుడు ఒక 10 లాక్స్ 15 లాక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ కోసం ఫుల్ఫిల్ చేయటం కోసం ప్లస్ పాత ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 3,300 తోటి జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకేమి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడున్న 2016 2017లో జాయిన్ అయ్యే మెంబర్స్ అందరూ వెల్ సెటిల్డ్ యాక్టర్సే కాబట్టి వాళ్ళకి 10,000 రూపీస్ పెద్ద భారీగా అంటే భారం పడదని అనుకుని అలా పెంచితే ఆ డబ్బు వచ్చింది. ఇప్పటికే 10 లాక్స్ నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం జరిగింది. అది రేపు హౌసింగ్ సొసైటీ వచ్చినప్పుడు దానిలో మీ మీద ఎలా ఉందంటే శివగారు సలపతి గారు ఓడిపోయి శివగారు గెలవడానికి కారణం ఏంటంటే శివగారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. శివగారు కంపల్సరీ మనకి ఇళ్ళు తెప్పించగలడు, ఇళ్ళ స్థలాలు వస్తాయి అనేది ఒకటి బాగుంది, జరుగుతుంది బయట ప్రచారం ఒకటి. నాకు ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేదండి. నేను ఏ రాజకీయ పార్టీకి పనిచేయను, నేను ఏ పార్టీ జెండా పట్టుకోను. ఫ్యూచర్లో కూడా సంగతి చెప్తున్నాను, నేను ఏ రాజకీయ పార్టీకి కాదు 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 వాళ్ళు ఫలానా పార్టీకి మీరు జెండా పట్టుకుంటారు అనేది కాదు, అందరితో సత్సంబంధాలు ఉన్నాయన్న. అందరితో ప్రతి ఒక్కళ్ళతో నేను చాలా 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 బాగుంటానండి. నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరితోటి శత్రుత్వాలు పెంచుకోను. నిజంగానే నన్ను శత్రువు అని వచ్చినవాడిని కూడా నేను దేవుడి దయవల్ల నాకు ఆ పరమశివుడు నేను భయంకరమైన భక్తుడిని, ఆయన దయవల్ల నేను నాకు మిత్రుడిగానే చేసుకుంటాను. ఎప్పటికి అవుతుంది సొసైటీ ఇది? సొసైటీ స్టార్ట్ చేశాము ఈ 2 మంత్స్లో. సొసైటీ ఫామ్ స్థలాలు రావండి, స్థలాలు స్థలాలు నా చేతిలో లేదు. అది గవర్నమెంట్కి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ మీద కరుణించి దయ చూపించి ఒక 30 ఎకర్స్ బోరంపేటలో అడుగుదామని మా రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాం. ఆయన ఇప్పుడు ఆయనే మా ముఖ్యమంత్రి గారు, ఆయన కరుణించి మాకు ఏమన్నా ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. అసలు మీరు అదే పని మీద ఉన్నారంటున్నారు కదా బయట. నాకు రాజకీయంగా అయితే ఒక 4 రాజకీయ నాయకులు బాగా బాగా ఇష్టం. ఒక ఆయన వంగవేటి మోహన్ రంగా గారు, 2 ఆయన దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు, ప్రజెంట్ అయితే కేసీఆర్ గారు. ఆయన నాది ఒకే పుట్టినరోజు అవటం ఒక ఇది. నాకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఆయన, ముక్కుసూటి మనిషి, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను. కేసీఆర్ గారు మాటిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం నాకైతే పర్సనల్గా ఉంది. ఇప్పుడు ఎందుకు మీరు మాట తీసుకున్నారు? అదే అడిగి కన్విన్స్ చేయాలనే ఆలోచనలోనే హౌసింగ్ సొసైటీని అడుగుతారా, కేసీఆర్ని అడుగుతారా, తలసాని అడుగుతారా? నేనైతే కేసీఆర్ గారినే అడుగుతాను. ఎప్పుడు అడుగుతారు? ఈ 2-3 మంత్స్లో ఒక పెద్ద భారీ సంఖ్యలో మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఆయనకి రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం సాధిస్తారు, విన్నవించడం మన వంతు, ఇక ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వంతు. అదే అండి, ఆల్రెడీ మీకు బాగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, నాకు నిజంగానే నేను ఏ బ్యాక్గ్రౌండ్, నేను మా మదర్ ఫాదర్ పేర్లు కూడా ఎక్కడ చెప్పను. అంటే వాళ్ళకు వాళ్ళ నేను నా ఇంటెన్షన్ అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మళ్ళీ మీరు ఒక డైరీ ఆవిష్కరించారు, భారీ ఖర్చు పెట్టారని ఒక బయట ఒక నానట ఉంది. ఒక డైరీ ఒక అప్కమింగ్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు, ఒక 2,000 3,000 తీసుకునే ఆర్టిస్టులు యూనియన్లో అలాంటి డైరీ వేసి ఆ డైరీలో మీరు అక్కనే నాగేశ్వరరావు గారిని ఇలా ఎక్కడో మూలన వేశారు, ఎన్టీ రామారావు గారిని ఎక్కడో పక్కన వేసేసారు, కృష్ణ గారిని అసలు ఇలా మీరు, సోమబాబు గారిని ఇలా, కృష్ణరాజు గారిని ఇలా, ప్రభాస్ని వేశారు,
మరి సినిమా అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, సోనుబాబు వీళ్ళందరూ ఉంటారు కదా సినిమా డైరీ అంటే. సరే వాళ్ళు లేరు, చనిపోయారు, వాళ్ళని తీసి పక్కన పెట్టేసేద్దాం. కనీసం మరి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఉంటారు కదా, ఇప్పుడు ట్రెండ్కి వాళ్లే కదా, వాళ్ళ నలుగురిని తీసేస్తే వీళ్ళు నలుగురు. డైరీ గమనించారా మీరు? నేను గమనించాను. ఇంకోసారి గమనించి మాట్లాడదాం. మీరు చెప్పేది ఏదో చిన్న చిన్ని బొమ్మల్లో ఏడో బాలకృష్ణ. ఇక్కడ 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 మీకు ఇంకొక మంచి క్వశ్చన్ అడిగారు, నటుల్లో పెద్ద చిన్న అని ఎవరు ఉండరండి, నటులు నటులే. నేను అట్లా కాదు, నేను అదే చెప్తున్నా, అట్లా కాదు అంటున్నాను. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ, సోనవాన్ తీద్దాం పక్కన పెడదాం, తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళు. మీరు ఇక్కడ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు? నిన్న 12-13 సంవత్సరాల క్రితం వచ్చిన అల్లు అర్జున్కి ఇచ్చారు, ఇక్కడ ప్రభాస్కి ఇచ్చారు. అది మరి ఆ విమర్శ మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు. కానీ నేనైతే అసలు అవి చాలా అసలు అది విమర్శించే అంత క్వశ్చన్ కూడా అనుకుని నేనైతే అనుకోను. అంటే ఇప్పుడు 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 చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారుల ఫోటోలు వేస్తేనే యూనియన్ డైరీ సూపర్ లేదంటే లేదనేది అయితే నేనైతే అనుకోనండి. మరి అట్లా అట్లా ఉండదు. ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్కి వచ్చే తర్వాత దాసరి గారి ఫోటో లేకుండా ఏది ఉండదు. అసలు మా యూనియన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు దాసరి గారు, ఆయన ఫోటో లేకుండా, ఆయన ముందు మాట లేకుండా ఏది ఉండదు. ఇప్పుడు వాటికి నాకు నేను వచ్చిన కాడికి నేను చూస్తున్నాను, అన్ని యూనియన్లకి ముందు మాట ఆయనే ఉంటుంది. ఎందుకంటే వెళ్ళి అడగంగానే ఆయన రాస్తాడు, ఆయన ఆశీర్వదించి పంపిస్తాడు. అందరిలో అంటే ఆయన కాదు. ఆయన నేనంటుంది ఇప్పుడు సినిమా ఫీల్డ్ బుక్ కదా ఇది, సినిమా ఫీల్డ్ బుక్ అయినప్పుడు మీరు అక్కడ వీళ్ళ నలుగురిని పక్కన పెట్టేసినట్టు. ఏ నలుగురిని పక్కన పెట్టలేదండి, నేను నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, బాలకృష్ణ గారి ఫోటో వేస్తేనే ఇది డైరీ అనుకుంటే నేను కాదంటున్నా. వాళ్ళ ఫోటోలు ఉంటేనే ఇది డైరీ, లేకపోతే డైరీ కాదని అనరు కదా, అది డైరీయే కదా. కాకపోతే ఈ యంగర్ జనరేషన్ది ఫొటోస్ వేస్తుంటారు అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటేనే అది డైరీ అంటే అది. నితిన్ ఫోటో ఉంది, పెద్ద బొమ్మ, ప్రభాస్ది ఉంది, అల్లు అర్జున్ ఉంది, అటు పవన్ కళ్యాణ్ లేదు కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు, అటు మహేష్ బాబు గారు, అందరూ ఉన్నాయండి. మీరు గమనించలే, అందరూ ఉన్నాయి. ఏది 7.5 కలతోడు పెట్టుకుంటే కానీ కనిపించవు. అంటే అది అది ఫిల్మ్లోంచి ఇలా వస్తున్నది ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళది పెద్దది, ఒక్కొక్కళ్ళు చిన్నది ఉండి ఉంటుంది. మీరు దాన్ని ఇంత భూతద్దంలో చూస్తారని కూడా నాకు తెలియదు. జరిగిన విషయం ఏంటంటే నేను ఈ యూనియన్ ప్రెసిడెంట్ శివగారిని అన్న అన్న అని పిలుస్తా. నా దగ్గరికి అసలు ఆ విషయం వచ్చింది, అది రెండో రోజే వచ్చింది. ఆ రెండో రోజు వచ్చినప్పుడు నేను మీ యూనియన్లో ఒక 10 మందితో నేను మాట్లాడా. ఏంటి పరిస్థితి అంటే ఆయనకి ఎవరు చెబుతారండి, ఆయనకి ఎవరు చెప్పలేరండి అనే విమర్శలు కూడా వచ్చినాయి. చేసేవాడికి పేర్లు పెడతారు కదా ఈ సహజీవనం అని చెప్పి నేను పట్టించుకోవాలి. ఆరు రోజులు, ఆరు పగళ్ళు, ఆరు రాత్రులు, ప్రత్యేక సాక్షిని, ఆరు పగళ్ళు, ఆరు రాత్రులు. ఇంట్లో తెలుసా లేదో తెలీదు, ఫోన్ చేస్తే నేను లగడి కబుర్లో ఉన్నాను నువ్వు రాగలవా, ఫోన్ చేస్తే లగడి కబుర్లో ఉన్నాను తమ్ముడు నువ్వు రాగలవా, ఫ్లెక్సీల దగ్గరికి కూడా నేనే వచ్చా. నేను ప్రత్యక్ష సాక్షిని, ఎందుకంటే చేసేవాడికి తెలిసింది ఇవన్నీ. భూతత్వంలో ఎట్టి ఎలెత్తి చూపించేవాడు, అది ఏముంది, అడు ఎటు రాడు కాబట్టి ఏదో వంక చూపిస్తాడు. మీ ప్రశ్నలోనే ఉంది మీ సమాధానం ఇప్పుడు. అని నేను కాదంటల్లా, ఈ విమర్శలు మీ దాకా వచ్చినాయా లేదా? నాకైతే ఎవరు, నేను దేవుడి దయ వల్ల నా నేను తప్పు చేశానని ఇప్పుడు వరకు అయితే నన్ను ఎవరు ఏలెత్తి చూపిలే ఇప్పటి వరకు, ఈ రోజు వరకు. అన్నగారు నేను తప్పు అసలు ఆఫీస్ కూడా మార్చాలి, అసలు ప్రెసిడెంట్నే మార్చాలనే ఒక నినాదం వచ్చింది అన్నగారు. నినాదాలు చాలా వస్తాయి. ఏనుగు దృష్టికి వచ్చిందా? జనరల్గా ఏంటంటే అది మరి నేను అలా నాకు విమర్శలు అంటే ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఎన్నికలు మాట్లాడతాయి, ఏదైనా సరే ఏదైనా ప్రజల నుంచి రావాలి. నేను ఏ డెసిషన్ అయినా జనరల్ బాడీలోనే మాట్లాడతాను. ఒక వ్యక్తిని అయితే నేను ఎక్కడ విమర్శించడం నాకు ఇష్టం ఉండదు. ఇక ఈ ప్రెసిడెంట్ని మార్చాలి అని అనుకుంటే నేను అసలు ప్రెసిడెంట్ కుర్చీ ఉండదు ఆఫీస్లో, మీకు తెలుసో తెలీదు, ప్రెసిడెంట్కి ఒక కుర్చీ ఉండదు. నేను ఆఫీస్ బాయ్ కూర్చునే కుర్చీలోనే కూర్చుంటాను. అది కూడా బయట ఒక సబ్జెక్ట్ నడుస్తుంది, ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోండి కూర్చోండి అంటే నేను ప్రెసిడెంట్, మీరు మెంబర్స్ కాదు, మనందరం సమానం అంటున్నారండి మీరు. అలాంటప్పుడు ప్రెసిడెంట్గా మీరు ఎందుకు పోటీ చేయాలి? మంచి క్వశ్చన్. ఈ ఈ ఈ పదవులు వచ్చిన తర్వాత జనాలు జరపటాలు, దండలేయటాలు, వాటికి నేను ఫస్ట్ నుంచి యాంటీ. ఇప్పుడు నేను సూటిగా నన్ను ఎవరైనా అడిగి మీరు అడుగుతారో లేదో, 10 రోజులు సీఎం అయితే ఏం చేస్తామంటే ఫస్ట్ చేసేది అదే, ఆర్థిక వ్యవస్థని ఈక్వల్ చేస్తాను నేను. ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ చేసేస్తా, రైతు అనేవాడికి అన్నీ ఫ్రీ చేసేస్తా,
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనే దాన్ని నిర్మూలించేస్తా. నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఫార్మర్కి అన్నీ ఫ్రీ. నేను అదే అంటే నేను రాజకీయాల గురించి కాదు, నా మెంటాలిటీ చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా మెంటాలిటీ నియంతలా ఉంటుంది. ఒక డిస్ట్రిబ్యూటర్కి అన్యాయం జరిగింది. మీరు 3 or 4 డేస్ నిరాహార దీక్షలో మీరు కూర్చున్నారు, ఇది ఏ టు జెడ్ మీరే నడిపారు. అసలు అక్కడ ఈవెన్ అన్ని కోట్లు పెట్టి సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్కి పోలీస్ పర్మిషన్ తెచ్చుకోవడం కూడా, పోలీస్ పర్మిషన్కి అప్లై చేయాలనే విషయం కూడా తెలియకుండా తన కంటేసి కూర్చున్నారు. ఆ పర్మిషన్ విషయంలో కూడా మీరే కలగ చేసుకొని చేశారు. ఇది మీ యూనియన్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం, అది మీ దృష్టికి వచ్చిందా? డైరెక్ట్ ఫోన్ చేయడం కానీ వాట్సాప్లో మెసేజ్లు పంపించడం? నేను ఈ యూనియన్ నిన్నగాక మొన్న వచ్చిందండి. నేను అసలు ఈ యూనియన్ ప్రెసిడెంట్గా నేను చాలా తక్కువ ఫీల్ అవుతాను. ఫస్ట్ నేను శివగా ఫీల్ అవుతాను. అది దర్శకుల సంఘంకే కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్కే కావచ్చు, సినిమా వాడికే కావచ్చు, నాకు పరిచయం ఉన్న వాడికి ఎవరికైనా సరే ఇబ్బంది అంటే నేను అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అది దానికి కుల మత వాటికి లేకుండా నేను ఎవరికైనా వెళ్తానండి. దానికి మా యూనియన్కి లింక్ పెడితే అసలు అది కరెక్ట్ కాదు. సంపత్ మా తమ్ముడే, నేను నాకు అలా ఒక 50,000 మంది తమ్ముళ్ళు ఉంటారు. ఏ తమ్ముడికి ఇబ్బంది వచ్చినా నేనైతే వెళ్తాను. ఆ పర్టికులర్ రోజు కూడా ఆ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ తీసుకోవటం జరిగింది. 4 కోట్లు 2 50 పోయాయి, 2 వచ్చాయి, బాగానే ఉంది. శరత్ మరార్ అని ఒక ప్రొడ్యూసర్, అతను ఇస్తానని చెప్పి నెక్స్ట్ సినిమా ఇవ్వకపోవటం, ఆ సినిమా వల్ల వడ్డీ వాళ్ళు బాగా మా తమ్ముడి మీద ప్రెజర్ వేయటం, ఆ ఇన్ఫర్మేషన్, అది పవన్ కళ్యాణ్ మీద నేను నెగిటివ్ కమెంట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ మీడియా వర్క్స్ ప్రజెన్స్ అనమాట. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు జనరల్గా నేను ప్రశ్నించేవాడిని, నేను ప్రశ్నలు అడుగుతాను, నేను నీతికి న్యాయానికి ఏదో ప్రతిరూపాన్ని అంటున్నారు కదా. ఎంతవరకు అసలు ఫస్ట్ ఆయన సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్ని కాపాడతారా లేదా తర్వాత జనాల గురించి కాపాడతారేమోనని అనే ఒక ఉద్దేశంతో ఆయన దృష్టికి వెళ్ళాలని అడగటం జరిగింది. అంటే మీరు ఆలోచించింది ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు, ఆయన అన్యాయాన్ని ప్రశ్నిస్తానని అంటున్నారు. ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడు తర్వాత విషయం, ముందు ఇతని వల్ల అన్యాయం జరిగిన అతనికి ఇతను ఆదుకుంటాడా లేదనే సినిమా ఆయన ఇల్లే కదా, అదే ఆయన సొంత సినిమా, సినిమా ఆయన ఇల్లే కదండి. ఫస్ట్ ఆయన ఇంట్లో వ్యక్తి కదా, డిస్ట్రిబ్యూటర్ అంటే బయట వ్యక్తి కాదు కదా, ఆయన సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటరే కదా. అతనికి న్యాయం జరిగినప్పుడు కాపాడలేని జనసేన నాకు తెలిసి యూస్ఫుల్ కాదని, యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటాను. ఆ ఆలోచనతో మీరు ఉన్నారు, అవును. ఏమైంది ఇప్పుడు, న్యాయం జరిగిందా? ఏం జరగలేదండి. ఇంకా తన టెంట్ తీపిచ్చేసి తనకేం న్యాయం జరగలేదు. ఇప్పుడు టెంట్ తీపించడం, పోలీసులు పంపించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందా? ఏమో, నాకు పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యక్షంగా పరిచయాలు ఏం లేవు, పరిచయం ఉంటే చెప్పేవాడిని. మరి అతన్ని టెంట్ తీపించడానికి ఎవరు సహకరించుంటారు? తెలియదండి. అంటే ఉంటారు కదా, ఇప్పుడు శరత్ మరార్ కావచ్చు, అతను మేనేజర్ శ్రీనివాస్, ఎవరైనా కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు. తెలియదు కదా, తెలియనప్పుడు వాళ్ళని చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కదా గొడవ పక్కన పెట్టేసినట్టేనా, మళ్ళీ ఏమైనా ఉందా? ఏం, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే రెండు ముక్కలు అండి. ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టారు, అది ఉదయం పెట్టి సాయంత్రం అది అయ్యింది. ఆ 1 కోటి రూపాయలు చెక్ ఏమైంది ఇప్పటి వరకు తెలియదు జనాలకి. ఆయనే రాశాడు ఫస్ట్ చెక్, ఇప్పటికి ఆ చెక్ ఎట్టిపోయిందో నాకు తెలియదు. మరి ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికైనా నేను సూటిగా తప్పు అనే దగ్గర నేను ఉంటాను. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా, నా పేర్లతో సంబంధం లేదు. నేను ఎవరినైనా అన్యాయం జరిగే దగ్గర ఉంటాను, అది ఎవరైనా సరే, అది నేను చేయను, ఇంకోటి చేయను, నాకు సంబంధించి. ఇప్పుడు సంపద గారికి న్యాయం జరగలేదు కదా, దాని గురించి మళ్ళీ ఏమన్నా ప్రపోజల్లో ఉన్నారా, దాన్ని అట్లా వదిలేశారా? అలా ఏమి వదలలేదండి. టైం ప్రతిదానికి ఒకటి, దేవుడిని నేను నమ్ముతాను, నేను శివుణ్ణి. ఎట్టి పరిస్థితుల్లో టైం వచ్చినప్పుడు, అంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ హల్చల్ చేసింది, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం కానీ ఇది మొత్తం, ఇది అంతా పవన్ కళ్యాణ్ తెలియదు అంటారా? తెల్లారైతే బోల్డ్ అని న్యూస్ చూస్తాడు కదా. నా బాధ కూడా అదే, ఈయన మాట్లాడితే ప్రశ్నిస్తానంటున్నాడు. ఫస్ట్ ఇల్లు దులుపుకొని తర్వాత దేశానికి బట్టిన దుమ్ముని అన్న దులుపుతారేమో అని చూశాను, కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఏ స్పందన లేదు. ఐ డోంట్ థింక్ సో హీ కెన్, అంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద న్యూసెన్స్ అయింది కదా, అది యూట్యూబ్లో బాగా హల్చల్. అది ఆయనకు ఉండాలి కదండి, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్. ఆ సినిమా పోవటం జరిగింది,
దానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా శరత్ మరార్ గారికి చెప్పి నెక్స్ట్ సినిమా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ దానివల్లే సంవత్సరం మేము ఆగటం జరిగింది. తర్వాత డబ్బులు పట్టుకుని వెళ్తే ఇవాళ రా రేపు రా అని 1.5 మంత్ ఆఫీస్ చుట్టూ శరత్ మరార్ గారు తిప్పించుకోవడం జరిగింది. దాని తర్వాతే అది రాకపోగా అప్పుల వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అంటే ఇంకా దానికంటే విచిత్రం ఉండదు. అదే అప్పుడు అప్పుడు ఎలా అవుతుంది అంటే జనసేన పార్టీ పెట్టి 3 సంవత్సరాలైనా జనాలకు తెలియదు అన్నట్టు అవుతుంది. తెలుసా తెలుసు అంటే మాది కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఇది తెలియదు అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని పెట్టుకున్నాడు అనుకో, తన మీద అభిమానంతో పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక్క మాట సాయి వంశీ క్రియేషన్ అని పెట్టుకుంటాం, అది సాయిబాబా మీద భక్తితోటి. ఆయన దేవుడు అండి, సాయిబాబా దేవుడు. మీరు యూట్యూబ్ ఛానల్ కొంచెం చూడండి, పవన్ కళ్యాణ్ కూడా మా దేవుడు అంటున్నారు. నాకైతే కాదు. అసలు మీ పవన్ కళ్యాణ్ పేరెత్తితే మీరు ఎందుకు అట్లా చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ మీకు ఎందుకు నచ్చలేదు, ఒక 4 రీజన్స్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానంటున్నారు, బీదవాళ్ళ పాలిట నేను మీకు అడ్డు వస్తున్నాను ఒక్క సెకండ్. పవన్ కళ్యాణ్ తన జనం కోసమే తన అన్నను కూడా వదిలేసుకున్నాడు, తన వదిలిని వదిలేసుకున్నాడు, అన్న కొడుకును వదిలేసుకున్నాడు, మీకు చెప్పి బంధుత్వాన్ని వదిలేసుకున్నాడు. మీకు చెప్పారా? చెప్తున్నారు కదా, నా అన్ననే వదిలేసుకున్నాను మీరంతా అని. చెప్పడం వేరు చేయటం వేరండి. ఇప్పుడు నేను సో కాల్డ్ పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా. ఏమండి, సొసైటీని బాగు చేయడానికి కదా మీరు పార్టీ పెడుతున్నారు, జనాలను ప్రశ్నించడానికి కదండి పార్టీ పెడుతున్నారు. ఈ ఈ కార్పొరేట్ స్కూల్ సిస్టమ్ని తీసేసి మీ కొడుకుని మీరు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయరు, సో కాల్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు? ఆయన చేసి సందేశం చెప్పొచ్చు కదా జనాలకి, ఓక్రిడ్జ్ స్కూల్కి మా అబ్బాయి ఇందులో స్టాండర్డ్స్ బాగున్నాయి, మా అబ్బాయి ఇందులో చదువుతున్నాడని ఓక్రిడ్జ్ స్కూల్కి అండి చెప్తారు. ఓకే స్కూల్ గురించా చెప్తారు? జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో వేసి చెప్పండి, మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, మీ అబ్బాయిలను కూడా చేపించండి అని. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 4 చెట్లు నాటండి, ఇంకొకరితో నాటించండి, తప్పే ఉందండి. అవును, వాళ్ళు ఇప్పుడు పార్టీ నిర్మాణ కార్యక్రమంలో ఉన్నారు. పార్టీ నిర్మాణానికి రావాలంటే అర్హత పరీక్షలు కావాలా? ఏ నేను దేశానికి సేవ చేస్తానండి, సేవ చేయడానికి పరీక్షలు రాసి ఎగ్జామ్లో పాస్ అవ్వాలా? జనాలకి సేవలు చేయడానికి ఎగ్జామ్కి ఏమైనా సంబంధం ఉందండి? ఇంకా చెప్తున్నా, జనరల్గా జనాలకి సేవ చేయటం కోసం ఫస్ట్ నాయకుడు అనేవాడు అతన్ని అతను రక్షించుకోవాలండి. నాయకుడు అనేవాడు తన్ని తన్ను రక్షించుకోవాలి, తర్వాత దేశాన్ని రక్షించడానికి బయలుదేరాలి. మీరు బయటికి రావడానికి 30 మంది మిమ్మల్ని కలవాలంటే 60 మందిని దాటి మిమ్మల్ని కలవాలి. రేపు నాకు ఏదైనా సమస్య వచ్చి జనసేన నాయకుడిని కలవాలంటే నాకు 4-6 నెలలు పడుతుంది. అంటే ఎవరన్నా అట్లా ప్రయత్నించి? నేను చాలాసార్లు ప్రయత్నించానండి, నేను చాలాసార్లు ప్రయత్నించాను. ఇది పవన్ గారిని కలుస్తా? ఎస్. ఆయన మొన్న రీసెంట్గా సర్దార్ గబ్బర్ సింగ్ ఏ సినిమా పేరు కూడా నాకు తెలియదు, ఆయన్ని ఆ సినిమా లొకేషన్కి అదేంటి బూత్ బంగ్లా అనే ఒక ఏరియాకి వెళ్ళాను. ఎంట్రన్స్లో 2 సెక్యూరిటీ, దానికి కొంచెం ముందు ఆడితే 4 సెక్యూరిటీ, అక్కడికి వెళ్ళంగానే 4 సెక్యూరిటీ. అంటే మీరు సినీ స్టార్గా పెట్టుకున్నారు, సరే ఫ్యాన్స్ తోటి ప్రాబ్లం, జనాలతోటి ప్రాబ్లం, ఓకే. ఒక రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ పెట్టారు, జనసేన అధ్యక్షుడు అని మీరు చెప్పుకుంటున్నారు. మీ పార్టీకి ఇప్పటికీ ఉపాధ్యక్షుడు ఎవరో మాకు తెలియదు. ఇప్పటికీ మీ మీ ఏరియా మీ మీ ఒక పార్టీ పెట్టడానికి ఒక అధ్యక్షుడు ఉంటే సరిపోతుందా? లేదండి, బాడీ ఇంకా అయినా నిర్మాణించలా. 3 సంవత్సరాలు పడుతుందండి ఒక బాడీ వేయటానికి? అవునండి, సినిమాల్లో బిజీగా ఉన్నాడు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు రాజకీయాన్ని ఎందుకు మధ్యలో తేవటం? సినిమాలు చేసుకోవచ్చు కదా. ఎలక్షన్ 2019 కదా. 19 కదా అన్నప్పుడు 19 స్టార్ట్ చేసుకుని 18 ఎట్లా కుదిరింది? కుదరదు కదా. కుదరినప్పుడు ఎందుకంటే రావటం? మాకెందుకు ఆయన ఆణిముత్యాలనే తీసుకుంటున్నాడు. ఎవరెవరు ఆణిముత్యాలు అంటే? ఏరుకుంటున్నాడు ఎగ్జామ్స్ పెట్టి. ఎవరు మాట్లాడే విధానం కాదండి, దేశానికి సేవ చేయటం కోసం, ప్రజలకి సేవ చేయటం కోసం పరీక్ష అర్హతలు అర్హత పరీక్షలు రాసి పాస్ అయితేనే దేశానికి సేవ అనేది ఇది తప్పు అంటున్నాను నేను. ఆ పరీక్ష సేవ చేసే విధానం కాదు. ఇప్పుడు మీరున్నారు ఉదాహరణ, ఒక ఏరియా మీకు అప్పచెప్పాలంటే మీరు మాట్లాడే విధానం ఏంటి తెలుసుకోవడం కోసం? పవన్ కళ్యాణ్ గారి కంటే బాగా మాట్లాడతానండి నేను, పవన్ కళ్యాణ్ గారి కంటే బాగా మాట్లాడతాను. నాకు అధ్యక్ష పదవి ఇస్తారా జనసేనకి? ఎట్లా ఇస్తాడు ఆయన అధ్యక్ష? మరి
జనాల్ని ప్రశ్నించడానికి అధ్యక్షుడు అయితే ఏంటి, ఇంకోటి ఏంటి, మంచి చేయటం కోసం రాత పరీక్షలు చాంతాడు పరీక్షలు అని ఉండవండి, మంచి చేయటం కోసం, సొసైటీకి మంచి చేయటం కోసం నన్ను అడిగితే విద్యార్హతలు కూడా అవసరం లేదు, విద్యార్హతలు కూడా అవసరం లేదు. జనాలకి మంచి చేయాలి, జనాలకి సేవ చేయాలి, బీద బడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా బాగు చేయాలనుకున్నప్పుడు నాకు తెలిసి విద్యార్హతలు కూడా అవసరం లేదు. మనకు ఇప్పుడు మనకు తెలిసిన కాడి నుంచి ఎమ్మెల్యేలో చాలామంది టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం వాళ్ళు చాలామంది ఉన్నారులే, కానీ ఒక 20 సంవత్సరాలు ఇంట్రామర గారు వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క ఏవిలో ఎవరు పడితే వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు ఏం చదివారో ఏం తెలియదు, కాకపోతే కొంతమంది డాక్టర్లు అని అదని ఇదని తెలుసు, కానీ అట్లా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన కొత్త ట్రెండ్ అంటే సొసైటీకి ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ సొసైటీని నాలుగింతలు వెనక్కి తీసుకెళ్లేటట్టు ఉండకూడదండి. మీరు ప్రశ్నించడానికి బయలుదేరారు, జనసేన అనే పార్టీ పెట్టింది, జనాలకి మంచి జరగాలి, దీనిలో ఎవరు నాయకులు లేరు, ఓన్లీ ప్రశ్నించడమే ఆయుధం అని చెప్తున్నారు. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా బాగుంది, అది జరగాలి కదా. ఏ రాజకీయ పార్టీలు చేయింది ఉదాహరణలో ఆయన చేసి వచ్చాడు, ఏం చేసి శ్రీకాకుళం జిల్లాలో నేను ఇంకా బాగా చేస్తానండి, నాకు అధ్యక్ష పదవికి ఇస్తే నేను సీఎంకి రేస్లోకి వచ్చేస్తాను దెబ్బకి. జనసేన అధ్యక్షుడిగా శివశంకర్ అని అనౌన్స్ చెప్పేయండి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి. అవును, పవన్ కళ్యాణ్ గారికి అంత లేదంటున్నారు కదా, ఆయన అనౌన్స్ చేస్తే మీరు ఎలా సీఎం అవుతారు. నేను అదే చెప్తున్నా ఇక్కడ, నేనేమంటున్నానంటే ఆయనకి అంత నేను ఇప్పుడు నేను అయిపోవాలని నాకేం కోరిక లేదండి. నేను ఎప్పటికైనా ఫ్యూచర్లో జనాలతో అనుకోబడతాను, నాకు ఇప్పటికీ జనాలే కావాలని కోరుకుంటాను. నేను అనేది ఏంటంటే, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ఇజం పవర్ స్టార్, జనాలందరూ ఈయన దేవుడు అంటున్నారు, పవన్ ఇజం అంటున్నారు కొత్తగా, అదేం ఇజమో నాకు తెలీదు, పవన్ ఇజం అంటున్నారు, రైట్, బాగుంది. మా అధ్యక్షుడు మా దేవుడు కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడయ్యా, మీ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవండి, ఒకటి. రెండు, లేదు నేను ఒక పార్టీ పెట్టాను, పార్టీ జెన్యున్గా నడిపిస్తాను. 3 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి, పార్టీ ఏం చేసిందో ఇప్పటికి తెలియదు, పార్టీ లోగో ఎవరికి తెలియదు ఇప్పటికి. ఆయన నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నారండి. నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న జనసేన పార్టీ అని రాయొచ్చు కదండి. నేను ఏలూరులో పోటీ చేస్తాను, నేను అనంతపూర్లో పోటీ చేస్తాను, నేను కడపలో తొడగొడతా అంటే కుదరదు కదా అంటున్నా. జనాల ఫీలింగ్స్తో ఎందుకు ఆడుకోవటం. నేను ఇప్పటి వరకు సినిమాల్లో చేస్తాను, ఈ టైం నుంచి ఈ సినిమాల వరకు, ఈ సినిమాలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రాజకీయంలోకి వస్తానంటే కుదరదు కదా అంటున్నా. ఏదర్ సినిమా ఆర్ ఏదర్ పాలిటిక్స్, రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేస్తాను. అక్టోబర్ నుంచి చూపిస్తానంటున్నా. ఏంటండి చూపించేది, చూపించడం అంటే ఏంటి? ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా అన్నా. అదే ఏంటి చూపించడం అంటే ఏంటి? అక్టోబర్ నుంచి రంగంలోకి వస్తాను. ఏ రంగం అండి, ఏదో ఒక రంగం ఫస్ట్ ఆయనకు రంగానికి క్లారిటీ రమ్మనండి, తర్వాత పాలిటిక్స్ సినిమాలు తర్వాత చూద్దాం. అదేంటి అసలు మీరు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్గా ఏమీ లేదండి. నేనేమంటున్నానంటే ఆయనకి అంత స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు ఆయన జనాలు దేవుడు అంటున్నారని మీరే చెప్తున్నారు, నేనైతే ఏ రోజు ఆయన దేవుడు అనుకో, దేవుడే అంటున్నారు. నాకైతే కాదండి, నాకు మా అమ్మ నాన్న యూట్యూబ్లో చూడండి, మా దేవుడు అని పెడుతున్నా. అది నాకు తెలిసి మరి మంచి చేసేవాళ్ళని అంటారు, మరి ఈయన ఎన్ని మంచులు చేశారో నాకైతే తెలియదు ఇప్పుడు పర్సనల్గా. సరే, పవన్నిజం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన దేవుడే అయి ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే, మా దేవుడు కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, మా దేవుడు ఇదిగోండి ఈ మంచి పని చేశాడు, మీరు కూడా చేయండి. మా దేవుడు ఒక చెట్టు నాటాడు, పవనిజం అనే ఫ్యాన్స్ అందరికీ చెట్లు నాటించండి. ఒక చెట్టు ఈయన నాటి పవనిజం అనే వాళ్ళందరూ నా భక్తులందరూ, నేను ఒక చెట్టు నాటాను, మీరు 4 చెట్లు నాటాను, లేకపోతే మీరు నా పవనిజం ఫ్యాన్సే కాదు నా భక్తులే కాదని చెప్పమానండి. ఇప్పుడు రాత పరీక్షలు ఏంటండి, జనాలకి సేవ చేయడానికి రాత పరీక్షకి అసలు ఏమైనా సంబంధం ఉందా? అదే ఆయన పార్టీ ఆయన ఇష్టం అండి, ఇష్టం వచ్చిన వాళ్ళు అంటారు. ఈ వ్యక్తులు ఇష్టం ఏంటంటున్నా, ఆయన ఏమంటున్నాడు, జనాల్ని ప్రశ్నించడం మంచి మంచి అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో చేయమంటున్నా. ఆయన పార్టీలో ఎవరు భాగస్వామ్యం లేరు, ఆయన ఇండివిజువల్గా పార్టీ పెట్టుకున్నారు, అది ఆయన ఇష్టం, ఆ బాడీ ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయనకి సంబంధించిన విషయాలు ఆయన ఎగ్జామ్ పెట్టుకుంటాడు, మరి రిజల్ట్ వదులుతాడు. నేను సూటిగా ఒక ఎమ్మెల్యే ఉంటారండి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎమ్మెల్యేల గురించి చెప్తున్నా. ఎమ్మెల్యే జీతం 100,000 ఆ 5 సంవత్సరాలు టర్మ్, అవునండి, ఎమ్మెల్యేకి అంతే కదా టైం, 5 30 5 12 60 60 లక్షల రూపాయలు. ఒక ఎమ్మెల్యేకి కాన్వాయ్ 6 ఫార్చునర్లు అండి, 6 40 2 కోట్ల 40 లక్షలు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి మీరు. ఒక ఎమ్మెల్యే జీతం 100,000 రూపాయలు నెలకి, ఆయనకి బెళ్ళం పిల్లలు ఆయన మెయింటెనెన్స్ ఇవన్నీ పక్కన పెడితే, ఆయన కార్లు వచ్చేసి 4 ఫార్చునర్ కార్లు ఉంటే 2 కోట్ల 40 లక్షలు ఆయన తిరిగే కార్లే, అక్కడి నుంచి మాట్లాడదాం పోని.
అసలు మీరు ఏ పార్టీలో చేరబోతున్నారు? నేను అసలు ఏ పార్టీలో చేరనండి. మీరు ఇంతకుముందు ఒక డైలాగ్ అన్నారు ఏమండి, నేను జనంలోనే ఉంటాను, జనం చేత ఎన్నుకోబడతానండి. ఏ పార్టీలో? పార్టీలో అసలు లేదండి, రాజకీయాలు చేయట్లేదు నేను. ఎక్కడ నేను జనాల కోసం పోరాడతాను, దానికి రాజకీయాలు చేయాల్సిన పార్టీ జెండాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఫ్యూచర్లో ఏ పార్టీలో చేయాలి? అసలు ఏ పార్టీ వద్దండి, పార్టీలే దరిద్రం అంటున్నాను కదా నేను. మరి జనం చేత ఎన్నుకోబడుతుంటే సొంతంగా మీరు పార్టీ పెడతారు? నేనేం పెట్టనండి, నేను నా స్థాయి నాదే. నేను ఒక పర్టికులర్ ప్లేస్ అనుకుంటాను, ఆ ప్లేస్ బాగుపడితే చాలు అనుకుంటాను. అలా అందరూ వాళ్ళ లిమిట్స్లో, వాళ్ళ స్టేజెస్లో, వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ డెవలప్ చేసుకుంటూ పోతే దేశం బాగుపడుతుంది అనుకునే మెంటాలిటీ నాది. ఫస్ట్ నేను ఇంట్లో ఉంటున్నాను, నా చుట్టుపక్కల ఏరియా బాగుండాలని కోరుకుంటే అప్పుడు నెక్స్ట్ నేను ఏ స్టేజ్కి వెళ్తానో ఆ ఏరియా మొత్తం బాగుపడాలని కోరుకుంటాను. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే 5 సంవత్సరాల టర్ము. ఆ ఎమ్మెల్యేకి అసలు ఆయన చేయాల్సిన బాధ్యతలు ఆయనకి తెలియదు, ఆయన ఏం చేస్తే ఏమవుతుందో ఆయనకి తెలియదు, ఆయన ఎందుకు ఎన్నుకోబడ్డాడో తెలియదు. ఆయన డబ్బులు పెట్టి జనాలతో కొనుక్కొని ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఇంకా అతనికి బాధ్యతలు ఏం తెలుస్తుందండి? అతను కొనుక్కుంటున్నాడు కదా ఓట్లు, అతను ఎందుకు పనిచేయాలి? అదే, ఎప్పుడైతే ఈ జనాలు గొర్రెలు అవుతారో ఆయన అలాగే ఉంటాడు, ఆ పాలించేవాడు ఎవరైనా కానీ. మా ఎమ్మెల్యే ఏం చేయలేదు, మా ఎమ్మెల్యే ఏం చేయలేదు, ఎందుకు చేయాలి ఆయన? కొంటున్నాడు కదా ఓట్లు. అదే అంటున్నా, అమ్ముడుపోతున్నారు. ఇక్కడ ఇద్దరే దొందే. ఏంటి దొందు? ఈయన జనాల్ని కొంటున్నాడు, ఆయన వెనకేసుకుంటున్నాడు. కాదన్న గారు, ఇప్పుడు ఆయన దాదాపు ఒక నియోజకవర్గానికి 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకండి ఖర్చు పెట్టాలి? దేనికి ఖర్చు పెట్టాలి? ఎవడు ముందు తాగకుండా ఎవడు ఎందుకు తాగాలి మందు? ఎందుకు తాగాలి మందు? ఎలక్షన్ అంటేనే అది కదా. ఎందుకు, దేనికి? మనకున్న 2 రాష్ట్రాల్లో మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు నేను రూపాయి ఖర్చు పెట్టలేదని ముగ్గురిని చూపించగలరా మీరు? చూపించలేను. లేరు కదా, అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాజకీయం అని చెప్తున్నా. మరి అంతే, వాడు ఖర్చు పెడుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు అడిగారు కదా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం లేదు. ఇంత ఇంత మందిని చూపించే క్రమంలో ఈయన నేను చించేస్తాను, నేను ఇది చేసేస్తాను అని అంటున్నారు కదా. అనేదేదో ఫస్ట్ నీ ఇంట్లోంచి రమ్మంటున్నా, ఫస్ట్ నీ అబ్బాయిని ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమంటున్నా. నువ్వు ఒక 4 చెట్లు నాటి నీ పవన్, నీ పరిధిలోనే. నువ్వు ఎక్స్ట్రా ఏం చేయొద్దు, 2 రాష్ట్రాల జోలికి వెళ్ళొద్దు. నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే వచ్చి 4 చెట్లు నువ్వు నాటు, 40 చెట్లు నాటించు. 400 అవుతాయి, 400,000 అవుతాయి, 4 కోట్లు అవుతాయి, 40 కోట్లు అవుతాయి. అలా నాటించు. నువ్వు ఎక్కడ దాకా వెళ్ళిపోవాల్సిన ఎన్విరాన్మెంటల్ ఫ్రీ జోన్ చేసే 2 స్టేట్స్లో నీకు టాలెంట్ ఉంది కదా. నువ్వు సో కాల్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, నిన్ను దేవుడు అంటున్నారు కదా. నేనేమంటున్నా, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా చెప్తున్నాను. నా అబ్బాయిని నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను, మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి, చాలు, ఎక్కువ వద్దు. లాస్ట్ టైం ఓక్రిడ్జ్కి యాడ్ చెప్పినప్పుడు మా కొడుకు అందులో చదువుతున్నాడు, స్టాండర్డ్స్ బాగున్నాయి అని చెప్పారు. కాబట్టి మొన్న 2 ఇయర్స్ బ్యాక్. నేను అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళట్లేదండి. నేను ఒక విషయం ఏం చెప్తున్నాను, అతను యాడ్ చేశారు కాబట్టి తనకు ఒక కొడుకున్నాడని నాకు తెలిసింది. లేకపోతే నేను అతని పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యే అంత నాకు ఓపిక లేదు, అంత టైం లేదు. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ నువ్వు బాగుండు. నేను పవన్ కళ్యాణ్ రాజకీయ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని నేను కలవాలండి, ఎందుకంటే ఆయన ప్రశ్నిస్తాను అంటున్నారు కాబట్టి నేను ఆయన ఒకటి ప్రశ్నిస్తాను. నిన్ను కలవాలంటే నాకు ఎన్ని రోజులు పట్టాలి? రోజుల నెల అదే ఎన్ని నెలలు కావాలి? ఎన్ని నెలలు నేను నిన్ను కలవగలుగుతా? నేనే నిన్ను కలవలేను సామాన్యుడిగా. ఇంకా నా ఇబ్బందులు నీకు ఎలా తెలుస్తాయి? నీ చుట్టూ ఒక వలయం ఉంటుంది, 60 మంది ఉంటారు జనాలు, వాళ్ళని దాటుకునే లోపల తొక్కి పడేస్తారు నన్ను. ఎలా కలిసేది కామన్ మ్యాన్? ఎలా కలిసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని? సరే, పవన్ కళ్యాణ్ తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు? నేను అసలు ఏ రాజకీయ పార్టీలోంచి నేను నిలబడి? సరే, ఏపీలో జగన్ పార్టీలో బందర్ నుంచా? అసలు సమస్య విజయవాడ సెకండ్ నుంచా? సమస్య లేదు. అవును గడ్డ, సమస్య లేదు. మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేయను. మరి పోటీ చెప్పేది నాయకుడు ఎలా అవుతాడు? నాయకుడు అవ్వడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు, మనసుల్లో ఉంటే చాలు. ఆ రోజులు లేవండి ఇప్పుడు. సరే, ఏ రోజులో? ఆ రోజులు అసలు చూద్దాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు రోజులు లేవు ఇప్పుడు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నేను ఎక్కడి నుంచి పోటీ చేయను. మీరు అటు వచ్చే తల్లికి జగన్ అభిమానిస్తున్నారు. నేను జగన్ని ఎప్పుడు అభిమానిస్తున్నానని చెప్పలేదే. నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాకు బాగా ఇష్టమైన, నాకు నా మనసులో నుంచి బాగా ఇష్టపడే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. నాకు ప్రజెంట్ ఇప్పుడున్న రాజకీయాల్లో కేసీఆర్ గారు అంతే. సరే, నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడే
సెటిల్ అయిపోయారు. ఏ నియోజకవర్గం నుంచి సెటిల్ అవ్వలేదండి, నేను ఇక్కడే బార్న్ అండ్ బ్రాటప్, నా పేరెంట్స్ విజయవాడ, మేము హిమాయత్ నగర్లోనే ఉన్నాను. కరెక్టే అన్న, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఈ సిటీలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏంటి, ఎక్కడ ఎక్కడ పోటీ చేస్తున్నా? నేను ఎక్కడ పోటీ చేయను. పోటీ చేయాలంటే నా దగ్గర మీరు అన్నట్టు ముగ్గురులు చూపించడానికి నేను ఒక్కడిని అవుతాను, నేను మళ్ళీ ఇంట్లోనే ఉండాలి. గొర్రెలు కదా మన 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 ఏమంటారు రాష్ట్ర పౌరులు గొర్రెలు కాబట్టి నాకు అంత మేత వేసే సామర్థ్యం నా దగ్గర లేదు. ఎందుకంటే నేను మందు తాగిపోయను, నేను రూపాయి ఇవ్వను, నేను భయభ్రాంతులకు అసలు గురి చేయను, నేను ఒక పార్టీ జెండా పట్టుకోను. ఇంకెక్కడి నుంచి రాజకీయ నాయకుడిని అవుతాను? మీరు అవుతానంటున్నారు కదా, జనం చేత ఎన్నుకోబడతాను అన్నారు. రాజకీయ నాయకుడు అవ్వటం వేరు, జనాల మనసుల్లో ఉండటం వేరు. మనసుల వరకే నేను అంత రాజకీయ, నేను అదే చెప్పి నాకు కానీ అవకాశం వస్తే దేవుడి దయ వల్ల, నిజంగా నేను మిరాకల్స్ ఎక్కువ నమ్ముతాను, దేవుడి దయ వల్ల అలాంటి మిరాకల్ జరిగితే నేను చేయాలనుకున్నాయి నా మనసులో ఉన్నాయి అవే. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న, మిమ్మల్ని కేసీఆర్ గారు పిలిచి ఒక నియోజకవర్గం టికెట్ ఇచ్చారనుకుందాం, మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా ముందుకు కానీ ఖర్చులకు కానీ ఏం పెట్టకుండా మీరు ఎలక్షన్లో నుంచుంటాను అంటారు మీరు? నేను రూపాయి ఖర్చు పెట్టను, ఓడిపోయినా ఇబ్బంది లేదు. అసలే మీరు ఎలా సాధ్యం ఇప్పుడున్న ఎలక్షన్లకి? వార్డు మెంబర్కి ఎంత అవుతుంది ఒక పల్లెటూరు పంచాయతీ తీసుకుంటే? సరే మొన్న మా యూనియన్ ఎలక్షన్లో నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. యూనియన్ ఎలక్షన్ అది వేరు, యూనియన్ ఎలక్షన్ మరి యూనియన్ ఎలక్షన్ కావాలని మీ ఇంటికి వచ్చి వాడు తీసుకెళ్లారు. తీసుకెళ్లారు, ఎలక్షన్ జరగలేదా? జరిగింది. మరి అది కావాలని? ఎందుకంటే కావాలని వచ్చింది ముగ్గురే, కానీ ఆ రోజు 350 మంది ఎన్నుకున్నారుగా. నేనున్నానన్నా, మరి అది కావాలని వచ్చి తీసుకెళ్లారు మిమ్మల్ని. కావాలని రావటం వేరు, ఎన్నుకోవటం వేరు కదా. ఎలక్షన్ జరిగింది, ఓరవరిగానే జరిగింది అది, నేను కాదంటలా. కానీ ఈ ఎలక్షన్ వేరు, ఆ ఎలక్షన్ వేరు కదా. అలా ఏముండదు, మనం మంచి అయితే ఊరు మంచిది అవుతుంది. ఇదండి, ఇప్పుడు 250,000 మంది అన్న. సరే అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు అందరు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టి కష్టపడి రాష్ట్రాన్ని సాధించారు, ఆయన ఒక్క ఆయనే లైమ్లైట్లోకి వచ్చారంటే నేను ఒప్పుకోను. మళ్ళీ ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల బలిదానాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం పోరాడిన యోధులు ఉన్నారు, ఈ ఇక్కడ దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, శ్రీకాంతాచార్య లాంటి ఆత్మాహుతి చేసుకున్న యోధులు ఉన్నారు. ఇంతమంది సమిష్టి కృషి చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందో. ఒక మంచి పని కావాలి అని అనుకున్నప్పుడు అందరూ ఒక మంచికి, నాకు తెలిసి నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక మంచి చేద్దామని వెళ్ళినప్పుడు తప్పకుండా అందరూ సహకరిస్తారనేది నా ఒపీనియన్. జనాలు ఎప్పటికైనా జనాలు మంచికే ఓటేస్తారు. ఇది ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ చాలా టెంపరీ, రాబోయే తర్వాతంతా పాలన ప్రజల వద్దకు వెళ్తుంది. ఇది రాసుకోండి మీరు. Oh,